శుభోదయం, వందనం, శుభాభివందనం. శ్రీశైలం మహాపుణ్యక్షేత్రం, దక్షిణ కాశీగా వినుతికెక్కినటువంటి ఒక అద్భుత క్షేత్రం. ద్వాదశ జ్యోతిర్లింగాలలో శ్రీశైలం రెండవది. అష్టాదశ శక్తి పీఠాలలో భ్రమరాంబికా పీఠం ఆరవది. దశ భాస్కర లింగాలలో కూడా శ్రీశైలంలోని లింగం ఆరవదిగా గుర్తింపబడింది. ఇంతటి మహిమాన్వితమైన క్షేత్రం మన ఆంధ్రప్రదేశ్లో ఉండడం చాలా గొప్పది. అటు చిత్తూరులోని కృష్ణగిరి పర్వతాలలో ఆ సప్తగిరులలో వెలిసాడు కలియుగ వైకుంఠనాథుడు. అదే వరుసలో ఉత్తర కనుమలలో నల్లమల ప్రాంతములో నంద్యాల ఆత్మకూరు దగ్గర వెలసిన దివ్య క్షేత్రం భ్రమరాంబికా సమేత శ్రీ మల్లికార్జున క్షేత్రం. ఒక అద్భుతమైనటువంటి శిల్ప కళా నైపుణ్యంతో అనేక మంది రాజవంశస్థులు దేవాలయ అభివృద్ధికి పాటుపడ్డారు. వారి గురించి గత వీడియోలో వివరించాను, మరలా చెప్పడం చర్విత చరణం అవుతుందని. మనకు ఇంకా కొంచెం వివరాలు తెలిసే అవకాశం దొరుకుతుందని వారి గురించి చెప్పదలుచుకోలేదు. మరి ఇంతటి మహిమాన్విత క్షేత్రంలో నాటి నుండి నేటి వరకు భక్తులు ఎన్నో కష్టాల కోర్చి ఎన్ని ఇబ్బందులు ఎదురైనా పూర్వం ఏమాత్రము రోడ్డు సౌకర్యం లేదు, వాహనాలు వెళ్ళే అవకాశం లేదు, ఆ కొండలలో లోయలలో నడుచుకుంటూ శివా శివా, ఓ శ్రీశైలవాస, భ్రమరాంబికా సమేత, ఓ శ్రీ మల్లికార్జున, దయచూడు దయచూడు, కరుణించు కరుణించు, శరణు శరణు అని భక్తులు గట్టిగా పాటలు పాడుకుంటూ భజనలు చేసుకుంటూ గుంపులు గుంపులుగా వెళ్ళేవాళ్ళు. తమ వెంట తెచ్చుకున్నటువంటి వాయిద్యములను, తప్పెటలు మొదలైన వాటిని గట్టిగా వాయిస్తూ వెళ్ళేవారు. ఎందుకంటే నల్లమల అడవులలో క్రూర జంతువులు దాడి చేసేవి. సామూహికంగా గట్టిగా అరుస్తూ దైవనామాన్ని స్మరిస్తూ తప్పెటలు మోగిస్తూ వెళ్ళడం వల్ల క్రూర జంతువులు దగ్గరికి వచ్చేవి కాదు. అయినా అప్పుడప్పుడు కొన్ని దుస్సంఘటనలు జరిగాయి. ఇప్పుడు బాగా ఆధునిక సౌకర్యాలు పెరిగాయి, మంచి రోడ్లు వేయబడ్డాయి, పెద్ద పెద్ద వాహనాలు కూడా ఇప్పుడు శ్రీశైలాన్ని చేరుస్తున్నాయి. అనేక ప్రాంతాల నుంచి, సుదూర ప్రాంతాల నుంచి ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు బస్సులు, ప్రైవేటు వాహనాలలో వచ్చేటువంటి భక్తులు చక్కగా దర్శనం చేసుకొని ఆ శివలింగాన్ని తనివి తీరా మనసారా చేతులతో తాకుతూ తాము తెచ్చినటువంటి ముడుపులను
ఈ కొన్ని సంవత్సరాల నుండి శివదీక్ష తీసుకునే భక్తులు 40 రోజులు లేదా అర్ధమండలం రోజులు మాల ధరించి, శివమాల ధరించి స్వామి దర్శనం చేసుకునే భాగ్యము కలిగింది. ఇక శ్రీశైల మల్లికార్జున దేవస్థానం నానాటికి అభివృద్ధి చెందడం, అక్కడ ఏమాత్రము భవన సముదాయాలు లేనటువంటి ప్రాంతములో, ఆ సున్ని పెంట ప్రాంతములో బాగా ఇప్పుడు కుల సంఘాల వాళ్ళు, ఆర్యవైర్య సంఘ వైశ్య సంఘాల వాళ్ళు, వీరశైవ సంఘముల వాళ్ళు, కర్ణాటక భక్తులు అక్కడ ప్రభుత్వము అనుమతి పొంది అక్కడ భవన సముదాయాలు నిర్మించి అక్కడికి వచ్చేటువంటి భక్తులకు అనుకూలమైనటువంటి వసతి సౌకర్యాలతో పాటు ఉచిత భోజన సదుపాయాలు కూడా కలిగించటం వల్ల శ్రీశైల మల్లికార్జునుని దర్శనార్థం వచ్చేటువంటి భక్తులు మన దేశ నలుమూల నుండి కాకుండా విదేశాల నుండి కూడా వచ్చే భక్తులు నానాటికి పెరుగుతున్నారు. ఇక ఈ ఆలయం యొక్క పూర్వాపరాల గురించి, ఇది ఏనాటిది, ఎలా వృద్ధి చెందింది అనే విషయాల గురించి వచ్చే వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓం శ్రీ భ్రమరాంబికా సమేత మల్లికార్జున స్వామియే నమః. శుభం భూయాత్.